ప్రార్థనా టీవీ ప్రేక్షకులకి ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? దేవుని దయ వలన మనకు నూతన సంవత్సరము అనుగ్రహించాడు దేవుడు. ఎంతోమంది ఈ నూతన సంవత్సరం చూడలేక మరి నిద్రించారు. మరి ఎంతోమంది సేవకులు కానీ ఎంతోమంది ఈ భూలోకం విడిచిపెట్టారు. కానీ మనకైతే ఆయన ఒక దయ కిరీటం, నూతన సంవత్సరము 2023 మన నుంచి అడలిపోయింది, 2024ను మనకి అనుగ్రహించాడు. ఈ సంవత్సరంలో మనము దేవుని కొరకు మరి జీవించాలి, దేవుని ఆశీర్వాదములు పొందుకోవాలి. కనుక రండి, మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించే ఆ వాక్కులు, ఆ ప్రజలింపబడే శక్తి పొందుకుందాం, దేవుని శక్తిని మనం పొందుకుందాం. రండి, మిమ్మల్ని ప్రేమపూర్వక ఆహ్వానం. ఇక వాక్య పలుకుతునకు నేను బయలుదేరుతున్నాను. ఇక్కడ ఒక మాట చదువుకుందాం, పరిశుద్ధ గ్రంథములో నుంచి ఒక మాట చదువుకుందాం. చూడండి, లూకా సువార్త 19:5 నుంచి మనం చదువుకుందాం. ఆ చోటికి వచ్చినప్పుడు యేసు కన్నులెత్తి చూచి జక్కయా త్వరగా దిగుము, నేను నీ ఇంట ఉండవలసినదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ప్రభుని చేర్చుకొనెను. ప్రార్థన. తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము. పరిశుద్ధాత్మ దేవుడా, మా మంచి బోధకుడు అయి బోధించండి. నాయనా, ఈ యొక్క వాక్య సత్యములను మీరు విశదీకరించమని ప్రార్థన చేస్తున్నాను. దీంట్లో ఉన్న తాత్పర్యమును బోధించమని, ప్రజల హృదయాలలో నివాసం చేయడానికి తగిన యోగ్యంగా మీరు మాట్లాడి నీ నామానికి మహిమ తీసుకురమ్మని, ఆయన కూడి చేరిన బిడ్డలను దీవించమని యేసునామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇక్కడ మనందరికీ తెలిసిన వాక్యమే కదండి ఇది. అయితే ఇందులో చాలా సత్యాలు ఉన్నాయి. ఈ జక్కయ్య అనే వ్యక్తి సుంకపు గుప్తదారుడు, పన్నులు వసూలు చేసే ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఎక్కడంటే ఎరుకో పట్టణంలో. ఎరుకో పట్టణం అంటే శాపగ్రస్తమైన పట్టణం. ఈ శాపగ్రస్తమైన పట్టణంలో ఈ వ్యక్తి చేస్తున్న ఉద్యోగము సుంకపు గుప్తదారుడు, పన్నులు వసూలు చేసే వ్యక్తి. అయితే ఇతను ప్రభు ఏం చేశాడంటే మరి అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఆయన సంచరించుచు ఆయన అనగా ప్రభు అయిన క్రీస్తు సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించాడు. ఆ మార్గము గుండా పోతున్నాడు. అప్పుడు ఈ సుంకపు గుప్తదారుడు, ఈ ధనవంతుడైన ఈ జక్కయ్య చూశారా, ఆయనకు కూడా కలిగింది. యేసు అని ఆ ప్రాంతం ప్రజలు, అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా యేసు ప్రభు ఇదిగో ఈ మార్గమున వెళ్తున్నారని చెప్పిండొచ్చు. ఆయన ఎవరో చూడాలయ్యా అనుకున్నాడు మనసులో. చూడగోరెను కానీ చూశారా, ఆయన చూడగోరి వెళ్ళాడు. పరుగున వెళ్ళి చూస్తే జనసమూహం, జనులు గుంపు కూడి ఉండటం వలన, ఆ గుంపు కూడిన జనులు అక్కడ చూడలేకపోయారు. ఆ శిష్యులు కూడా సేమ్ యేసు ప్రభువులాగానే కనిపించారు. ఆ 12 అపోస్తులు కూడా యేసు ప్రభు ఎలా ఉన్నాడో వాళ్ళు కూడా అలాగనే ఉండి, ఈయన పొట్టివాడు ఆ జనుల ఇదిలో చూడలేక ఏం చేశాడంటే ఆలోచించాడు. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను, ఈ త్రోవన వస్తున్నాడు కదా అనుకుని ఆ త్రోవకు ముందుగా పరిగెత్తి ఆయనను చూడుచుటకు మేడి చెట్టు ఎక్కెను. అది విషయం, మేడి పండు చూడు మేలమై ఉండును. ఏమై ఉంటుంది? చాలా నిగనిగలాడుతుంది మేడి పండు. జాగ్రస్తవ క్రైస్తవ లోకమా, మేడి పండులాగున్నావు నువ్వు. మేడి పండులాగుండి నిగనిగలాడుతున్నావు కదా.
పొట్ట ఇప్పితే కానీ తెలియదు నీలో ఎన్ని పురుగులు ఉన్నాయో, నీ జీవిత గాథ ఏంటో, నీ పరిస్థితి ఏంటో, నువ్వు చేస్తున్న పనులేంటో, నీ రహస్య పాపాలేంటో. పైకి మాత్రం నిగనిగలాడుతున్నావు. మేడి పండు కూడా కావాలంటే చూడు, ఇప్పుడు ఇల్లి నిగనిగలాడుతుంది, కోసుకొని తెచ్చుకొని పరిశీలించి చూడు, దాని పొట్ట ఇప్పి చూడు. అయితే ఆ మేడి చెట్టు ఎక్కాడు, ఇతనికి నిగనాగలాడుతున్నాడు ధనవంతుడు. ఆ ఇరుక పట్టణంలో శంకపు గుప్తదారు ఉద్యోగస్తుడు, మంచి ఉద్యోగస్తుడు, కానీ మేడి చెట్టు ఎక్కాడు. అక్కడుంది అతని పాపం పోవటానికి కారణం. మేడి చెట్టు, నేను మేడి చెట్టు జీవితంలో ఉన్నాను అని నిరూపించాడు అక్కడ. దేవుడు చాలా కొత్త విషయాలు బోధిస్తాడు మనకు పరిశుద్ధాత్మదేవుడు. ప్రియనేస్తమా, నీవు కూడా ఆ మేడి చెట్టు ఎక్కడం ఎంతైనా మంచిది కదా. ఆ మేడి పండును చూసి కొన్ని విషయాలు నేర్చుకోవటం మంచిది కదా. ప్రభువు వెళ్ళి అక్కడ నిల్చుని కన్నులెత్తి చూసి జక్కయా త్వరగా దిగము, జక్కయా పేరు పెట్టి పిలుస్తాడు, త్వరగా దిగము అంటున్నాడు. ఎందుకని? అతని హృదయము యేసు ఎవరో చూడాలని అన్నప్పుడే అతని హృదయము మార్పు చెంది ప్రభుకి దగ్గరైంది. ఎంతకాలము దూరంగా జీవిస్తున్న సోదరి సోదరులారా, ఎన్ని సంవత్సరాలు గతించిపోయినా, ఎన్ని నూతన సంవత్సరాలు వస్తున్నా, అదే జీవితంలో జీవిస్తున్నా నా ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియ నిబంధన జనులారా, ఒక్క మాట ఆలోచించండి. యేసు ఎవరో అని చూడాలనుకున్న ఆ వ్యక్తిని దేవుడు దర్శించాడు కదా. నువ్వు ఎంతకాలము ఎన్ని సభలకు వెళ్తున్నావు, సంఘానికేమో నేను క్రమంగా ఆదివారం వెళ్తున్నాను అంటున్నావు, అక్కడికి వెళ్ళేమో నువ్వు నేర్చుకునేది ఏం లేదు, అక్కడికి వెళ్ళి మీ పాస్టర్ను చూసి భయపడతావు. దేవుని కొరకు కదా నిన్ను భయపడమన్నది. దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఆశీర్వించబడతారు. నీ సొంత జ్ఞానముతో నువ్వు ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఏమి నిష్ప్రయోజనము అని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటిస్తున్నాడు. ఎంతకాలమైనా సరే, ఇప్పుడు ఈయన యేసు ఎవరు చూడాలని ఆశపడ్డాడు, వెళ్ళాడు, జనులు గుంపుకున్నాడు, ఇది కుదరదు అనుకున్నాడు, అవి ఈ మార్గంలో వెళ్తున్నాడని చెప్పి వెళ్ళిపోయి ఆ మేడి చెట్టు ఎక్కాడు. ఆ మేడి చెట్టు లాంటి జీవితంలో ఉన్న ఈ జక్కయ్య హృదయం ఇలా తెరిచాడు. తెరిచలేకే ఆ పురుగులన్నీ బయటికి వెళ్ళిపోయినాయి. ఏమేమున్నాయి హృదయంలో? మార్కు సువార్తలో మనం చదివితే 7వ అధ్యాయము 21వ వాక్యము నుంచి చదివితే అక్కడ తెలుస్తుంది మనకి. 19వ వాక్యము నుంచి మనం చదువుకుంటే మనకు తెలుస్తుంది శరీర కోరికలు ఇవన్నీ. జక్కయ్యకి అవన్నీ ఉన్నాయి హృదయంలో. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వాక్యము లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి, అది లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి, మనుషుల హృదయంలో నుంచి దూరాలోచనలను, ఏంటంట దూరాలోచన, దూరాలోచన ఉంది జక్కయ్యలో, జారత్వం అనే పురుగుంది జక్కయ్యలో, దొంగతనం అనే పురుగుంది జక్కయ్యలో, నరహత్యలనే పురుగుంది జక్కయ్యలో, వ్యభిచారముంది జక్కయ్యలో, లోభముంది జక్కయ్యలో, చెడుతనముంది జక్కయ్యలో. ఆ మేడి పండులో ఎన్ని పురుగులైతే ఉన్నాయో ఇవన్నీ జక్కయ్యలో ఉన్నవి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం, ప్రైజ్ లార్డ్. ఇటువంటి జక్కయ్య యేసు ఎవరో చూడాలనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఆ చెట్టు ఎక్కాడు. ఆ చెట్టే మేడి చెట్టు అని హృదయంలో ఉన్న ఆ దాని సాదృశ్యమైన మేడి చెట్టు ఎక్కాడు. ప్రభువు కనుగొన్నాడు. ఆ హృదయ అంతరంగంలో ఎరిగిన దేవుడు ప్రభువుని ఆ చెక్కని దిగమన్నాడు. తన ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్తే ఈ పురుగులన్నీ బయటికి, ఆ హృదయం తెరిచాడు ప్రభు. లూది ఆ హృదయం తెరిచినట్టుగా, తెరియబడ్డట్టుగా ఈ జక్కయ్య హృదయం తెరవబడింది. తెరువబడిన తర్వాత ఆ పురుగులన్నీ బయటికి వెడలిపోయినానిక, నేను ఎవరి దగ్గరనైతే అన్యాయంగా తీసుకున్నానో నేను 4 గంతలు ఇస్తాను ప్రభు అని ఒప్పుకున్నాడు. నీకు ఒప్పుకోలు ఎప్పుడు వస్తుందంటే నీ హృదయంలో ఏమేమున్నాయి. లోపల నుండి అనగా మరి ఒకసారి చదువుకుందాం. మనుషుడి యొక్క హృదయంలో నుంచి 7:21 లోపల నుండి అనగా, లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి,
మనుషుని మనుషుని యొక్క హృదయంలో నుంచి దురాలోచనలు జారత్వమును దొంగతనమును నరహత్యలను వ్యభిచారములను లోభములను చెడుతనములను కృత్రిమములను కామయకారమును మత్సరమును దేవదూషణయు అహంభావము అవివేకం వచ్చును. ఇవన్నీ చెడ్డవన్నీయు లోపల నుండే బయలుదేరును. ఇవన్నీ పెట్టుకొని నూతన సంవత్సరంలో ఈ 2024లో ప్రవేశించితే ఏం ప్రయోజనం? ఓకే, ప్రయోజనమా? 23ని వదిలేసేయాల మిత్రమా. దేవుని సొత్తైన ప్రజలారా, సహోదరి సోదరులారా, ఇక్కడైనా మించుకపోలేదు. ఈ క్షణమైన నీకు అవకాశం ఉంది. దేవుడు తన చేతులను దినమెల్ల చాచి ఉంచుతున్నాడు. ఎప్పుడు విడిచిపెడతావని నా ప్రభు బోధించిన మాట కూడా అదే, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించుచున్నది, మారు మనస్సు పొందుమో, మారు మనస్సు పొందుమో. నీ హృదయంలో ఇన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ తీసివేసుకోవాలి. అందుకని ఈ జక్కైలో ఉన్నవన్నీ తీసిపడేసినప్పుడు ఆ జక్కైకి మారు మనసు వచ్చి నేను ఎవడి దగ్గర అయితే ఒక్క వంతు తీసుకుంటే 4 వంతులు వేసిస్తాను ప్రభు. అందుకే జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. జక్కయ్య ఇల్లు రక్షణ ఇల్లు. ఇతడును అబ్రహాము కుమారుడే. ఈయనకు ఏం చెప్పాడంటే, నశించిన దానిని ఎదకి రక్షించుటకు మనుష్య కుమారుడిగా వచ్చాను జక్కయ్య అని చెప్పాడు. అందుకు యేసు అబ్రహాము కుమారుడే. ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఓ నా మిత్రమా నా సోదరి నీ ఇంటికి రక్షణ వచ్చిందా? రక్షించే దేవుడు మన దేవుడు సమర్థుడు. మెసక్ అభ్యర్థంగోలు ఏమంటారో తెలుసా? మమ్మల్ని రక్షించడానికి మా దేవుడు సమర్థుడు అంటాడు. సమర్థుడు రక్షించటానికి మన దేవుడు. ఇంకా ఎన్ని పెట్టుకొని దురాలోచనలు పెట్టుకొని ఓర్చలేని స్థితి పెట్టుకొని వీర్ష్య ద్వేషము అసూయ కామం కోరదం మదమత్సములు పెట్టుకొని ఇంకా కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తే నీకు ఏం ప్రయోజనము కలుగుతుంది? దేవుని బ్లెస్సింగ్ ఉంటుందా? ఒక్కసారి ఆలోచించు, గమనించండి. వాక్య స్పిరిట్ను ప్రజ్వలింపబడే వాక్యంని హృదయంలోనికి చేర్చుకోండి. అప్పుడు వాక్యము ఫలిస్తుంది, విస్తరిస్తుంది, నీ జీవితము కీళ్ళను మూలిగలను సమస్తము నివాగిస్తుంది, దేవుని వైపునకు త్రిప్పుతుంది. అప్పుడు నీవు నోటితో ఒప్పుకుంటావు. ఎవరైతే దేవుని ఒప్పుకుంటారో వారిని దేవుడు అత్తుకుంటాడు. ఆయన ప్రేమ కవిగిట్లని చేర్చుకుంటాడు, ఆ ప్రేమను పంచుతాడు, ఆయన కృపను నీకు ఎడల విస్తరింపజేస్తాడు. ఈ జక్కయ్య ఇల్లు రక్షణ ఇల్లు. రెండవదిగా నేను చూస్తాను, చూడండి, అపొస్తల కార్యాల గ్రంథంలో 10వ అధ్యాయం 2వ వాక్యంలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఆయన పేరే కొర్నేలు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడయుండి. దేవుని యందు అంట భయభక్తులు కలిగిన వాళ్ళ ఇంటి వారితో సహా మనము, మన ఇంటి వాళ్ళు సంఘానికి వస్తున్నారా? స్త్రీలు వెళ్తే పురుషులు వెళ్ళరు, పురుషులు వెళ్తే పిల్లలు వెళ్ళరు, పిల్లలు వెళ్తే భార్యాభర్తలు వెళ్ళరు. ఇది మన జీవిత సరళి. ఈ ఒక్కరు పోయినా చర్చికి చాలు, మాకు మా కుటుంబానికి అది అనుకుంటున్నాం, భ్రమలో ఉన్నాం కదా. నో, నీ కుటుంబ సమేతంగా ప్రభువుని ఆరాధించాలి. నీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుడు కోరుకుండేది అదే. ఈ కొర్నేలి శతాధిపతి తెలుసా, ప్రజలకు బహు ధర్మము చేయుచు. ఆయన ఏం చేసేవాడంట? ధర్మము చేసేవాడంట. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. చూసారా, ధర్మము చేయాలండి, ఇలా ఇలా చేయాలి అంతేగాని ఇలా తీసుకోకూడదు. తెలుసా నీకు, ఇచ్చువాడిగా చేస్తాడు కానీ పుచ్చుకున్నవాడిగా చేయడని వాక్యం ఉంది. ఇది నా మాటల. ఈ మాట చెప్పారనుకో పాస్టర్లు కానీ మన సంఘాలు నడుపుతున్న మన దైవజనులు ఏమనుకుంటారంటే, దాదన్ గారు ఇట్లా మాట్లాడాడండి. నోనో, నేను కదా మాట్లాడేది.
చూసారా, రెండు కాసులు వేసిన యదవరాల్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆయన ధర్మములు చేసేవాడు, బహుధర్మం చేస్తాడు. కొన్నేలు గారు, అన్యుడు కొన్నేలు గారు. అయితే ప్రియ ప్రియ స్నేహితుడా, ఇక్కడ మనం గమనిస్తే ఆయన ఇట్లాంటి జీవితం జీవిస్తూ ఉంటే వారి కుటుంబ సమేతంగా దేవుడు చూశాడంట. నువ్వు చేసే పనులు దేవుడు చూస్తాడని గ్రహించావు ఇప్పటికైనా? నువ్వు చేసే ఏ పని అయినా, చెడు కార్యమైనా మంచి కార్యమైనా దేవుడు చూస్తాడు. మనం చేసే ప్రతి కార్యక్రమాన్ని దేవుడు చూస్తాడు. మంచి కార్యమైతే బలా మంచి దాసుడా అంటాడు, లేకపోతే బుద్ధిహీనుడా అంటాడు. దేవునితో మనము పెనుగులాడాలండి. దేవునితో రిలేషన్ మనకు చాలా అవసరమండి. ఈ జీవాత్మ అయింది, మనం జీవించుతున్నామంటే ఆ జీవాత్మ దేవుంది. జీవం ఎడలిపోతే చూస్తున్నావు కదా ఎంతోమందిని, అంత మాత్రానికి త్రాసు మీద దూని లాంటి జీవితం తెలుసా, నీటి మీద బుడగలాంటి జీవితం. ఎప్పుడు ఆరిపోద్దో తెలియదు. ఈ త్రాసు మీద దూలి ఎంత తగ్గిపోయి ఉంటుంది, గడ్డి పువ్వు లాంటిది. కనుక ఒక్క క్షణంలో యేసు చూడాలని ఆశపడ్డ జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. మరి ఎంతకాలము నువ్వు సంఘానికి వెళ్తున్నావు కానీ, భ్రమలో ఉన్నావు కానీ నీ ఇంటికి రక్షణ వచ్చిందా సిస్టర్? నా ప్రియ సహోదరా, ఒకసారి ఆలోచించు, గమనించు. దేవుని ఆ మాటల కొరకు చెవి ఎగ్గు, ఆ మాటలను హృదయంలో చేర్చుకో. ఆ వాక్యం బ్రతికిస్తుంది, ఎట్టి స్థితిలోనైనా నిన్ను లేవనెత్తుతుంది. ఏ వ్యాధి రోగ బాధలైనా సరే నిన్ను స్వస్థపరుస్తుంది వాక్యం. ఈ కొన్నేలు గారు మరి బహుధర్మపరుడు, భక్తిపరుడు, దేవుని యొద్దకు చేరిన ఈయన ధర్మకార్యములు ఇది. ఇన్ని బట్టి మనం గ్రహించాలి, మనం చేసే ప్రతిదీ దేవుని యొద్దకు చేరుతుందని. అది మంచిదే కానీ చెడ్డదే కానీ దేవుని యొద్దకు చేరుతుంది. దానికి తగిన ప్రతిఫలము మనకు దేవుడు ఇస్తూరా ఉంటాడు. నాకు అది రాలేదు, నాకు ఇది రాలేదు, నా జీవితం ఇంతేనా అంతే, నీ క్రియలను బట్టే నీకు ప్రతిఫలము, నా క్రియలను బట్టి నాకు ప్రతిఫలము. కనుక కొర్నేలు చేసిన క్రియలు, ధర్మకార్యములు, ప్రార్థన విజ్ఞాపనలు దేవుని సంతకు చేరి దేవుడు తన దూతను పంపించి ఇంకా వాక్యము లోతుగా తెలుసుకోవాలంటే మూడు గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొన్నేలి కొన్నేలి అని పిలిచటము, దర్శనమందు అతనికి కనపడెను. ఏమని చెప్తుంది దూత? అతడు దూత వైపు తేరి చూడగా భయపడి, ప్రభువా ఏమని అడిగాను, ఏమి అని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు ఎప్పేకు నీవు ఏం చేయాలంటే, ఎప్పేకు ఒక దూతలను పంపించు. అక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన పేరు పేతురు. ఆయన పిలుచుకొని ఇంకా గొప్ప కార్యములను చేయించుకో, గొప్ప వాక్యమును విను. నీవు నీ సంతతి కాదు, నీకున్న కలిగిన వాళ్ళంతా రక్షణలోకి వస్తారు అంటే దాని అర్థము అక్కడ వెళ్ళి మరి పేతుని పిలుచుకొని రావటం జరిగింది. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయటం జరిగింది. ఆ కుటుంబాలు రక్షింపబడటం జరిగింది. ఎంతకాలము మరి నువ్వు నీ ప్రార్థన చేరుతుందా దేవుని యొద్దకి? మంచిది, ప్రార్థన చేరుతుంటే మంచిది. నువ్వు అనుకునే సఫలీకృతం అవుతుంటే మంచిది. అవ్వలేదు అంటే నీ లోపాన్ని నువ్వు గ్రహించాలి. ఇది దేవుని వాక్య సత్యం. వెలుగు ప్రజ్వలింపబడతామంటే ఇది. ఎంతకాలం, ఎన్ని సంవత్సరాలు, ఈ 2024 సంవత్సరంలో కూడా ప్రభు నీతో మాట్లాడే మాటలు ఇవి. ఇవన్నీ మాకు తెలుసు అనుకుంటున్నావు, కానీ తెలియని విషయాలు బోల్డ్ ఉన్నాయి. నాకు ఇంతవరకు ఈ ఒక్క మాటకు అర్థం తెలియదు. దేవుడు ఒకసారి మాట్లాడిన ఆ తాత్పర్యం ఇంకొకసారి చదివితే ఇంకొక రకంగా వస్తుంది. నా హృదయమును నేనే దాన్ని బట్టి. కనుక దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరి సోదరులారా, మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానం పలుకుతున్నాను, ప్రేమతో మనవి చేస్తున్నాను.
ధర్మం, నీ ప్రార్థన యజ్ఞాపనలు దేవుని యొక్కకు చేరాలి. అందుకోసమే సంఘానికి వెళ్తున్నావు. దేనికోసంగా వెళ్తున్నావు అని అడుగుతాడు ప్రభు. అయితే ఈ కొన్నేళ్ళి కుటుంబం ప్రార్థన కుటుంబం. నెంబర్ టూ, ఇది ప్రార్థన కుటుంబం. నెంబర్ వన్, రక్షణ కుటుంబం. ప్రార్థన కుటుంబం ఇది, ధర్మకార్యములు చేయ కుటుంబం. కనుక మరి ఇంకొక విషయానికి నేను వెళ్తాను, చూడండి. అపోస్తల కార్యాల గ్రంథములనే 16:14 నుంచి చదివితే అక్కడ ఒక స్త్రీ కనపడుతుంది. ఆమె పేరే లూదియా. దైవభక్తి గల స్త్రీ. ఈ వాక్యము పౌలు గారు బోధిస్తుంటే వింటుంది ఆమె. వింటున్నప్పుడు ఆమె హృదయం అయింది, తిరువబడింది. ఆమె ఏంటంట, ఊదర రంగు పొడి అమ్ముకొని జీవనము గడిపేది తుయతైర పట్టణస్తురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచను గనుక పౌలు చెప్పిన మాటలేందు లక్ష్యము ఉంచాను. లక్ష్యము ఉంచాలి. వాక్యము బోధిస్తూ ఉన్నప్పుడు దైవజనుడు లక్ష్యం ఉంచాలి. లక్ష్యం ఉంచితే హృదయం తిరుగుబడుతుంది. ఆమె హృదయం తిరుగుబడినప్పుడు ఆమె శ్రద్ధగా విన్నది, ఆ కుటుంబము రక్షింపబడింది, బాప్తిసము పొందింది, ఆతిథ్యం ఇచ్చే కుటుంబముగా దేవుడు తీర్చిదిద్దాడు. పౌలు శీలలకి ఆతిథ్యం ఇస్తానికి ఆమె ఆహ్వానించింది. మరి మనమేం చేస్తున్నామో, ఎంతకాలం ఉన్నా వేసిన గొంగడి వేసినట్టేనా వెళ్తున్నామో? మాకు స్థలం కావాలి. ఎక్కడ? చర్చిలో. ఈయన నేను కూర్చున్నాను, ఎంతకాలం నుంచి కూర్చుని ఇక్కడే కూర్చోవాలా? నేను అక్కడ కూర్చో, దేవుని రాజ్యానికి వెళ్తావు. నువ్వు లేచి నడవాలి, లేచి గంతులేయాలి, అనుభవంలోనికి రావాలి, దేవుని స్వార్థను ప్రకటించాలి, దేవుని ఎలిగెత్తి స్తుతించాలి, ఆరాధించాలి. అందుకోసం నువ్వు చర్చికి వెళ్ళేది. అంతేగాని నువ్వు అక్కడే కూర్చుంటాను, ఈ సీట్ అంతా నాదే, ఎవరు కూర్చోటానికి లేదు. ఈ ఆలోచన కాదు దేవుని బిడ్డలారా. నా ప్రియ సంగమా, ప్రేమతో మీకు మనవి చేసే విషయం ఏంటంటే, మన ప్రార్థన యజ్ఞాపనలు, మన ధర్మకార్యములు, భక్తి కార్యములు, మన స్థితిగతి అంతా దేవునికి తెలిసి ఉంది, తెలుస్తుంది. కొన్నేళ్ళ జీవితం అంతా తెలిసింది. లూదియా మరి విన్నది వాక్యం, ఆమె బాప్తిసం పొందింది, తన కుటుంబం బాప్తిసంలోకి నడిపించింది. ఆమె ఇంటి వారును బాప్తిసము పొందరే. ఆమె హృదయము అక్కడ తెరవబడితే, నీ హృదయము ఎంతకాలం తెరవబడలేదు చెప్పు. ఆయన ఎంతకాలం తడుతున్నాడు? ప్రకటన గ్రంథంలో హృదయమనే తలుపు దగ్గర నిలిచి తడుతున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీస్తే వాళ్ళ లోపలికి వచ్చి వాడి జీవితాన్ని మారుస్తాను, సింహాసనము మన మీద కూర్చుండే పెడతా, వాడితో భోజనం చేస్తా. ఈ వాక్యాలన్నీ ఎట్లా అని మీకు గ్రహించాలి అండి. మనము గ్రహించుకోవారిగా ఉండాలి, వివేకము కలిగిన వారి మనం. మనకు దేవుడు ఏం చేశాడో తెలుసా? వివేచించే శక్తిని మనకిచ్చాడు, వివేకము గల ఆత్మను మనకిచ్చాడు, పరిశుద్ధాత్మ శక్తితో నింపాడు మనల్ని, ఆయన లేవనెత్తాడు. కనుక మరి లూదియా ఆతిథ్యం ఇచ్చే కుటుంబముగా తీర్చబడింది. ఇంకొక వాక్యం చూసుకుంటే, రాజుల గ్రంథంలో 2:9-10 మనం చదువుకుంటే అక్కడ ఒక గనురాలు ఉంది. ఆ గనురాలు ఏం చేసేదో తెలుసా? కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన వద్దకు వచ్చుచు పోవుచున్నా భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. అది మన దగ్గరికి వస్తున్నాడయ్యా, నా పెనిమిటి, నా యజమాని. ఆయన ఎవరో తెలుసా? భక్తి కలిగిన దైవజనుడు. ఏమి స్టేట్మెంటు ఆ గనురాలు తన భర్తతో. మరి నీ భర్తతో చెప్తున్నావా సిస్టర్? నీ భార్యతో చెప్తున్నావా? నా ప్రియ సోదరుడా, మన దైవజనుడు ఆయన భక్తి కలిగిన దైవజనుడు అని చెప్తున్నావా? దైవజనుడు అంటే అట్ట ఉండాలి, అది స్టేట్మెంట్, అది పొందాలా? అంతేగాని మనం ఏం చేస్తున్నామో మనకు తెలియాలి, ఇక గ్రహించుకోవాలా? ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతలేదు, ఇవన్నీ గ్రహించుకోవాలా? ఒక మాట అంటే చాలు, చూ అంటే చాలు, తెలుసుకోవాలా? మన దగ్గరికి వచ్చు చూ పోచున్న దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడు. భక్తి కలిగిన దైవజనుడికి ఆ స్త్రీ ఏం చేసింది, తన భర్తతో చెప్పి మేడ మీద ఒక ఇల్లును నిర్మించి
ఆయనకు వచ్చినప్పుడల్లా అక్కడ విశ్రాంతి తీసుకోవటానికి, బైబిల్ చదువుకోవటానికి, ధ్యానించటానికి, ప్రార్థన చేసుకోవటానికి అన్ని ఏర్పాటు చేసేసి ఒక చిన్న గది కట్టించి అతని కొరకు మంచం, బల్ల, పీట, దీపస్తంభం. ఎందుకంటే బైబిల్ చదువుకుంటాడు కదా, ధర్మశాస్త్రాన్ని సున్నంగా పరిశీలించాలా. అది ఆ ఇల్లు, మరి ఆ యొక్క కనురాలు చూసారా, దేవుణ్ణి యందు భయభక్తులు కలిగి దేవుని సేవకుడికి అంత ఏర్పాటు చేసింది. ఆ పట్టణానికి వచ్చినప్పుడల్లా, వాక్యం ప్రకటించినప్పుడల్లా, ఎలీషా దైవజనుడు ఆ ఇంటిలో బస చేసేవాడు. మనమేం చేస్తున్నాము? ఎగతాళి చేస్తున్నామా? ఎగతాళి చేస్తున్నామా? దైవజనుడి కోసము మనం ఏమన్నా రాలేళ్ళే, లేకపోతే ఇతరత్రని మనం వెళ్ళామనుకో, పరిగెత్తుకుంటూ వెళ్తారు, మనం ఏమైనా అట్లా అంటున్నామా? అంటున్నాం కదూ. నానా దేవుని స్పిరిట్ అది నేర్చుకో. నీ దగ్గరికి వచ్చే నలుగురితోనే నువ్వు నాలుగు రకాలు చెప్పి అంత చేస్తే కొన్ని వేల మందికి సువార్త ప్రకటించాలి. అది దేవుడిచ్చే కృపావరం. అంతేగాని చుచ్చుచ్చు అంటే కుదరదు. కనుక ఈ యొక్క గనురాలు ఆ విధంగా చేసింది. అయితే మనము ఒక విషయం చదువుకుంటే, యెహోషువ గ్రంథంలో 24:15 చదువుకుంటే, అక్కడ యెహోషువ గారు, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించుదాము, మీరేమైపోయినా సరే. మన తీర్మానం అట్లా ఉండాలి. సర్వ సమాజంతో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? మీరు ఏమైనా పర్వాలేదు, కానీ నేను నా ఇంటి వారు యెహోవాను సేవించే ఇల్లు యెహోషువది. నీ ఇల్లు ఎలా ఉంది? దేవుని సేవించే ఇల్లేనా? ఇల్లైతే ఎల్లనుకోడు, దేవునికి ఇష్టులుగా ఉంటారు, దేవుని బ్లెస్సింగ్ మీకు ఉంటుంది. మీ ఇల్లు, మీ హృదయం అనే ఇల్లు కూడా దేవునికి అంగీకారమై ఉండాలి. అట్టి కృప, అట్టి మహిమేశ్వరం దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన తండ్రి, స్తుతి స్తోత్రములు ప్రభు. నాయన, మీరు మాట్లాడిన శ్రేష్టమైన ఈ వాక్కులకై మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ప్రతి హృదయాన్ని తెరిచి ఈ వాక్యమును అన్వేషించి నెమరు వేసుకోవటానికి కృప దయచేయండి. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ వాక్యాన్ని విన్న కుటుంబాలు మొత్తం, నాయన, ఎవరైతే వాక్యం విన్నారో వారందరి జీవితాలు ఫలింపచ్చాయమని ప్రార్థన చేస్తున్నాను. ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను. నీ ఆత్మవర్షం కుమ్మరింపచ్చాయని ఈ నూతన సంవత్సరం 2024 నాయన బిడ్డలకి మంచి ఈవులను దయచేయండి, ఆత్మశక్తిని దయచేయండి, నీ ఆత్మతో నింపమని యేసునామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యుని సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. మీ అందరికీ వందనాలు.